ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అన్నమాట పౌలు గారు అక్కడ వాడుతున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉన్నారో లేక యేసుక్రీస్తులోనికి చేర్చబడ్డారో, ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు శరీరముగా ఉండటానికి వరకు పిలువబడ్డారో, వారందరూ కూడా నూతన సృష్టి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన యొక్క ఆంతర్యము నూతన పరచబడ్డం ద్వారా మనము నూతన సృష్టిగా మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంతరంగ పురుషుని గురించి, ఆంతర్య పురుషుని గురించి పౌలు గారు మాట్లాడతాడు. బహిరంగ పురుషుడు అతడు కృషించిపోయినా పర్వాలేదు, కానీ దినదినము మా ఆంతర్య పురుషుడు నూతనపరచబడుతున్నాడు అన్నమాట కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడతాడు. అనగా మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన కారణాన మన యొక్క అంతరంగము నూతనపరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క అంతరంగము నూతనపరచబడాలని మనం కోరుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యములో నూతన హృదయాన్ని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది, అలాగే నూతన ఆత్మను గురించిన ప్రస్తావన కనిపిస్తుంది, నూతన స్వభావాన్ని గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది, నూతన జీవాన్ని గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది, నూతన ఆకాశమును గురించిన ప్రస్తావన కనిపిస్తుంది, నూతన భూమిని గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాదు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను అన్న ప్రస్తావన దేవుని వాక్యంలో కనిపిస్తుంది. అనగా మనము ఒక నూతనమైనటువంటి సృష్టిలోనికి మనం మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అనగా నూతన సృష్టిగా మనం మార్చబడాలి. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మన మనస్సు మారి నూతనపరచబడాలి, మన ఆత్మ నూతనపరచబడాలి, మన యొక్క హృదయము నూతనపరచబడాలి, మన స్వభావము నూతనపరచబడాలి, ప్రవర్తన నూతనపరచబడాలి, మన యొక్క దృక్పథము నూతనపరచబడాలి. ఇవన్నీ నూతనపరచబడినప్పుడు మనము నవీన పురుషులంగా, అనగా నూతన పురుషులంగా మారుతాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తు నందు ఉంటే, అనగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగా ఉంటే, వాడు నూతన సృష్టి అవుతాడు, పాతవి గతించిపోవాలి. పాత స్వభావము, పాత లోక సంబంధమైనటువంటి స్వభావము, ప్రాచీన పురుషునికి సంబంధించినటువంటి స్వభావము మార్చబడి నూతనపరచబడితే మనము క్రీస్తునందు ఉన్నామన్న విషయాన్ని లోకానికి మనం చెప్పగలిగిన వాళ్ళంగా మారుతాము.